ఋషికొండలో 450 కోట్లతో నిర్మించిన భవనాల్ని మంత్రి రోజా, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. సువిశాలమైన ప్రాంతంలో వీటిని నిర్మించినట్లు అమర్నాథ్ చెప్పారు. ప్రభుత్వ భవనమైన సాంప్రదాయ పద్ధతిలోనే ప్రారంభ వేడుక చేశామని ఆయన తెలిపారు. ఋషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.88 ఎకరాల విస్తీర్ణంలో విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దలు స్వరూపానంద సరస్వతి గారు, అలాగే సంబంధించినటువంటి శాఖ మంత్రి రోజా గారు, పెద్దలు సుబ్బారెడ్డి గారు వారందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అఫీషియల్ నేను మంత్రిని వచ్చి చెప్తుంటే మళ్ళీ అఫీషియల్ అని అఫీషియల్ అంటాను, ఇనాగ్రేషన్ అఫీషియలే, అఫీషియల్ అని చెప్తున్నాం కదా, మంత్రిని చేస్తాం చెప్పాను కదా, రెండు మెజర్స్ ఉన్నాయని, రెండు ఆలోచనలు ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు, ఒకటి ముఖ్యమంత్రి గారు ఉండాలా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, అనేక రకాలైనటువంటి మెజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకొని నిర్ణయం చేసిన తర్వాత తప్పకుండా మేము మీ ద్వారా ప్రజలు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మార్చి 2వ తేదీన